सिन्नो मित्रस्यं वरुणः सिन्नो भवत् पर्यमा सिन्न इन्द्रो बृहस्पतिः सिन्नो विष्णुरुक्रमा ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः एस्पी चैनल की स्वागतम सुस्वागतमी శ్రీరాముడు యాగ సంరక్షణ పూర్తి చేసి అక్కడి రాక్షసులందరినీ కూడా వధించేసి విశ్వామిత్రుడితో మిగిలిన మునిగణాలతో పాటుగా మిథిలా నగరం వైపుగా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ దారిలో కనిపించినటువంటి గంగానదిని గురించి విశ్వామిత్రుణ్ణి అడగగా ఈ గంగానది ఏమని అడిగాడు అంటే ఈ గంగానది మూడు లోకాల్లో అంటే స్వర్గలోకంలో భూలోకంలో పాతాళ లోకంలో మూడు లోకాలలో ఎలా ప్రవహిస్తోంది ఎలా ప్రవహించగలిగింది అసలు ఏంటా కదా అని శ్రీరాముడు అడిగితే విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నాయన రామ నరోత్తమ గంగాదేవి యొక్క వృత్తాంతాన్ని చెబుతాను. పూర్వం హిమవంతుడు అనేటటువంటి ఒక మహాపర్వతరాజు ఉండేవాడు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు గంగ, రెండవ కుమార్తె పేరు ఉమ. ఆ గంగే ఇప్పుడు నీ కళ్ళెదురుగా కనిపించేటటువంటి గంగ. సరే వీళ్ళిద్దరూ కూడా ఎంతో నిరుపమాన సౌందర్య రాశులు, చాలా చక్కటి అందం కలిగిన వాళ్ళు, చక్కటి తేజస్సు కలిగిన వాళ్ళు. సరే ఈమె పెద్ద కుమార్తె ఉంది కదా గంగ, హిమవంతుడి యొక్క పెద్ద కుమార్తె గంగ. ఆ గంగాదేవిని దేవతల యొక్క ప్రయోజనార్థమై మాతో పాటు పంపించండి అని చెప్పి దేవతలంతా వెళ్లి హిమవంతుణ్ణి ప్రార్థించగా దేవ ప్రయోజనం కోసం గంగాదేవిని వాళ్ల వెంట పంపించేశాడు హిమవంతుడు. పెద్ద కుమార్తెను పంపేశాడు. ఇక ఈ రెండో కూతురు ఉమ ఉంది చూసారా, ఈ ఉమ చిన్నప్పటి నుంచి కూడా తపస్వి, చక్కగా తపస్సు చేసుకుంటూ ఉండేది. ఆమె పరమేశ్వరుడే తనకు భర్త కావాలని చెప్పి తపస్సు చేసి ఆయన్ని మెప్పించి మరీ వివాహం చేసుకుంది. సరే వాళ్ళిద్దరూ కూడా తపస్సు వివాహం చేసుకున్నారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వివాహం చేసుకున్నారు. వివాహమైన తర్వాత కొంతకాలానికి హిమవత్ పర్వతం మీదే తపస్సు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. సరే గంగాదేవి వృత్తాంతాన్ని అడిగావు కదా, గంగాదేవి వృత్తాంతాన్ని చెబుతాను విను. పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవారు. ఆయన గొప్ప ధర్మశీలుడు, అదే విధంగా పరాక్రమవంతుడు, నీతి నియమాలన్నీ కూడా చక్కగా తెలిసినవాడు. ధర్మపరాయణుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు. అన్నీ తెలిసినా ఆచరించే వాళ్ళు ఉండరు, అన్నీ తెలిసినవాడు అదే విధంగా ఆచరణలో కూడా పెట్టేవాడు. అటువంటి సగర మహారాజుకి ఇద్దరు భార్యలు, కేసిని సుమతి. అయితే ఈయనికి మాత్రం సంతానం లేదు. ఎంతో గొప్ప పరాక్రమవంతుడు, చక్కటి రాజ్యం ఉంది, ఇద్దరు అందమైన భార్యలున్నారు. అందులో రెండో భార్య సుమతి గరుత్మంతుడి యొక్క సోదరి కూడా. అయినప్పటికీ సంతానం లేదు అనే బాధ మహారాజుని తొలిచేస్తూ ఉంటే ఈ సగర మహారాజు తన భార్యలిద్దరినీ కూడా తీసుకుని హిమవత్ పర్వతంపై భృగు ప్రసవణగిరి అనేటటువంటి ఒక పర్వతం దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చుని భృగు మహర్షి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళ యొక్క తపస్సును చూసి సంతోషించినటువంటి భృగు మహర్షి అక్కడికి వచ్చి ఏం వరం కావాలి అని అడిగాడు. అడిగితే సగర మహారాజు దేనికోసం తపస్సు చేశాడు, తనకి సంతానం, పుత్రులు కావాలని తపస్సు చేశాడు, పుత్రులు కావాలనే అడిగాడు. అడిగితే భృగు మహర్షి రెండు వరాలు ఇచ్చాడు సగర మహారాజుకి. మొదటిది వంశాన్ని నిలబెట్టేటటువంటి వంశకర్త అయినటువంటి ఒక కుమారుడు, రెండోది బలాధిక్యాలు కలిగినటువంటి 60,000 మంది కుమారుడు. ఈ రెండు వరాల్లో ఏది నీ భార్యకి ఇస్తావో నీ ఇష్టం అన్నాడు. భృగు మహర్షి ఇచ్చినటువంటి వరాన్ని విన్నటువంటి కేశిని సుమతి చాలా సంతోషించారు. చాలా సంతోషించి ఈ భృగు మహర్షి దగ్గరికి అంటే కొంచెం ఎదురికి వచ్చి ఆయనకి అంజలి ఘటించి తల వంచి నమస్కారం చేసి, ఓ మహానుభావ, మా ఇద్దరిలో ఎవరికి వంశకర్త అయిన ఒక కుమారుడు కలుగుతాడు, అదేవిధంగా ఎవరికి 60,000 మంది కుమారులు కలుగుతారు అని అడిగితే మీరే కోరుకోండి, మీలో ఎవరెవరికి ఏ వరం కావాలో అని చెప్పి భృగు మహర్షి వాళ్లకే వదిలేస్తాడు నిర్ణయాన్ని. పూర్వం అప్పటి రోజుల్లో ఎంత ఎక్కువ మంది సంతానం ఉంటే అంత గొప్ప కాబట్టి
60,000 మంది సంతానం తనకి కావాలని ఈ సగర మహారాజు యొక్క రెండో భార్య అయిన సుమతికి మనసులో బాగా ఉంది. అయితే ఈమె రెండో భార్య కదా, పెద్ద భార్య ముందుగా వరం కోరుకోవాలి కదా, రెండో భార్య తర్వాత కోరుకోవాలి. మనసులో నాకు ఎక్కువ మంది సంతానం కలిగితే బాగుండు, ఆ వరం నాకు వస్తే బాగుండు అని తపిస్తూ ఉంది. పెద్ద భార్య కేసుని మాట్లాడింది ముందుగా భృగు మహర్షితో. ఓ మహర్షి, వంశకర్త అయిన ఒక్క కుమారుడు, వంశకర్త అయితే ఆ ఒక్క కుమారుడైనా నాకు చాలు అని చెప్పి ఒక్క కుమారుడు అనే వరాన్ని కేసుని కోరుకుంది. కాబట్టి ఇక సుమతికి సంతోషమే, తన మనసులో ఉన్నటువంటి వరం తనకే వచ్చింది, కావాలని కోరుకున్నటువంటి వరం తనకే వచ్చింది. కాబట్టి ఇద్దరు కూడా చాలా సంతోషించారు. కేసుని తనకి వంశకర్త కావాలని కోరుకుంది, అలాగే సుమతి ఎక్కువ మంది సంతానం కావాలని కోరుకుంది. దాంతో ఇద్దరు కూడా తమకి లభించినటువంటి వరాలతోటి చాలా సంతోషించారు. సరే, సగర మహారాజు మళ్లీ తన భార్యలను తీసుకుని, తనకి వరం వచ్చేసింది కదా, తపస్సు చాలించి ఇంకా అయోధ్య నగరానికి వచ్చి మళ్లీ రాజ్య పరిపాలన మొదలుపెట్టాడు. చాలా తక్కువ కాలంలోనే ఇద్దరు రాణులు కూడా, కేసుని సుమతి ఇద్దరు కూడా గర్భవతులయ్యారు. గర్భవతులైన తర్వాత కేసునికి ఒక కుమారుడు పుట్టాడు, అతనికి అసమంజుడు అనేటటువంటి పేరు పెట్టారు. రెండో భార్య సుమతికి సొరకాయ లాంటి ఒక పిండం ఒకటి పుట్టింది. ఆ పిండం నుంచి 60,000 మంది కుమారులు పుట్టారు. వారందరినీ కూడా నేతి కుండలలో జాగ్రత్తగా భద్రపరిచి దాదీలు జాగ్రత్తగా, ఆయాలు జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు. పిల్లలంతా కూడా పెరిగి పెద్దవాళ్ళయ్యారు చక్కగా. పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఈ అసమంజుడు వింత వింత చేష్టలు చేసేవాడు, అందరినీ బాధ పెట్టేవాడు, సజ్జనులని బాధ పెట్టేవాడు, పౌరులందరినీ కూడా ఇబ్బంది పెట్టేవాడు. అంతేకాదు, నగరంలో అయోధ్య నగరంలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్లి అయోధ్య నగరం బయట ఉన్నటువంటి సరయూ నదిలో వేసేసేవాడు. వాళ్ళు మునకలు వేస్తూ ఉంటే, ఈదలేక మునకలు వేస్తూ ఉంటే వాళ్ళని చూసి సంతోషించేవాడు. సరే, ఇలా చెడు ప్రవర్తన చేస్తూ ఉన్నటువంటి అసమంజుడి గురించి తెలుసుకున్న సగర మహారాజు అతన్ని ఊరి నుంచి బహిష్కరించేశాడు. ఇక రెండో భార్య సంతానమైన 60,000 మంది కూడా తనకి తోడుగా అలా ఉన్నారు. ఆ విధంగా అసమంజుడికి నగర బహిష్కరణ విధించే సమయానికి, అతడు నగరాన్ని వదిలి వెళ్లిపోయే సమయానికి అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు, అంశుమంతుడు. ఆ కుమారుడు తాతగారి దగ్గర సగరుడి దగ్గరే ఉండిపోయారు. సరే, సగరుడు యథాప్రకారం రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన 60,000 మంది కుమారుల సహాయంతో తన మనవణ్ణి దగ్గర పెట్టుకుని చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఒకనొక సందర్భంలో ఈ సగర మహారాజుకు ఒక యజ్ఞం ఒకటి చెయ్యాలని సంకల్పం వచ్చింది. గొప్ప యజ్ఞాన్ని పూనుకున్నాడు, ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాడు, ఋత్వికులను ఆహ్వానించాడు, యజ్ఞం మొదలైంది. యజ్ఞం మొదలైన తర్వాత యాగాశ్వాన్ని చక్కగా పూజించాడు. యాగాశ్వాన్ని పూజించి యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు. యాగాశ్వం వెనకాల మనవడైనటువంటి అంశుమంతుడిని పంపించాడు. యాగాశ్వం ముందు వెళ్తూ ఉంది, అంశుమంతుడు వెనకాల వెళ్తూ ఉన్నాడు. ఇంద్రుడు మాయారూపంలో వచ్చి ఈ అంశుమంతుడి యొక్క రక్షణలో ఉన్న యాగాశ్వాన్ని అపహరించేశాడు. ఎంత వెతికినా యాగాశ్వం కనిపించలేదు. ఇప్పటి వరకు కళ్ళెదురుగానే ఉంది, ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు. దాంతో ఆ చుట్టుపక్కలంతా వెతికి గబగబా పరుగు పరుగున తాతగారైన సగరుడి దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. అక్కడే ఉన్న ఋత్విజులు సగర మహారాజుతోటి, ఓ మహారాజా, యాగాశ్వాన్ని ఏదో విధంగా వెతికించండి, దాన్ని ఎవరు అపహరించారో తెలుసుకుని అతన్ని శిక్షించైనా సరే, ఆఖరికి వధించైనా సరే, ఏదో రకంగా యాగాశ్వాన్ని తీసుకురండి. యాగాశ్వం తీసుకురాకపోతే యజ్ఞం పూర్తవదు. ఒకవేళ యజ్ఞం గనక పూర్తవకపోతే, సగంలో ఆగిపోతే అది మీకు హాని, మాకు కూడా హాని. కాబట్టి యజ్ఞాన్ని ఏదో విధంగా పూర్తి చేసేలా చేయండి అని చెప్పి ఈ సగర మహారాజుకి ఋత్విజులు చెప్పటంతో సగర మహారాజు తన భార్య సుమతికి పుట్టినటువంటి 60,000 మంది సంతానం ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలిచి, నాయన్లారా, యాగాశ్వాన్ని ఎవరో అపహరించారు, మీరు వెళ్ళండి. వెళ్లి భూమండలం అంతా కూడా కొంచెం కూడా వదిలిపెట్టకుండా యాగాశ్వం కోసం వెతకండి. అవసరమైతే భూమిని తవ్వేసి పాతాళ లోకంలో కూడా యాగాశ్వం కోసం వెతకండి. ఎవరు అనుమానం వచ్చినా, యాగాశ్వాన్ని ఎవరు దొంగలించారని మీకు అనుమానం వచ్చినా అతన్ని శిక్షించండి, వాళ్ళని అవసరమైతే వధించేసేయండి. ఏదో రకంగా యాగాశ్వాన్ని మాత్రం తీసుకురండి, యజ్ఞం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు అని కుమారులకి ఆజ్ఞ ఇచ్చాడు సగర మహారాజు. దాంతో 60,000 మంది కూడా పొలోమంటూ వెతకటం మొదలు పెట్టారు.
భూమండలం అంతా కూడా చెట్లు పర్వతాలు అసలు ఇళ్ళు ఆ నగరాలు అరణ్యాలు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేటటువంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా భూమండలం అంతా వెతికేశారు. భూమండలం అంతా వెతికేసి భూమండలం అంతా ఎక్కడా కనపడకపోయేసరికి భూమిని తవ్వడం మొదలుపెట్టారు. తవ్వేస్తున్నారు భూమిని. అలా తవ్వేస్తూ పాతాళ లోకంలోకి దాకా వెళ్ళిపోయారు వాళ్ళు. పాతాళ లోకం దాకా తవ్వేశారు భూమిని, అంతగా తవ్వేశారు. అలా తవ్వే క్రమంలో ఎవరైనా ఎదురుగా అనుమానంగా కనపడితే, అంటే వెతికే క్రమంలో కానీ తవ్వే క్రమంలో కానీ ఎవరైనా ఎదురుగా అనుమానంగా వీళ్ళకి అనుమానం వచ్చేలా కనిపిస్తే గనక వీడే యగస్వాన్ని చంపి తీసుకువెళ్ళిపోయాడేమో, వీడే యగస్వాన్ని అపహరించేశాడేమో, వీడే మన యజ్ఞాన్ని ఆపేశాడేమో అని చెప్పి వాళ్ళని వధించేయటం శిక్షించేయటం మొదలు పెట్టారు. అలా అనేక ప్రాణులు వాళ్ళ చేతుల్లో సంహరింపబడ్డాయి. దాంతో ఇదంతా చూసినటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి తమ బాధను మొరపెట్టుకున్నారు. ఇలా ఆ సగరుడి యొక్క పుత్రులకి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఎన్నో ప్రాణుల్ని హింసించేస్తున్నారు, మరెన్నో ప్రాణుల్ని బాధ పెడుతున్నారు, ఇంకొన్ని ప్రాణుల్ని చంపేస్తున్నారు. వాళ్ళ యొక్క కృత్యాల వల్ల, అంటే భూమిని తవ్వేయటం, నిష్టం వచ్చినట్లు వెతికేయటం, ఇలాంటి కృత్యాల వల్ల చాలా ప్రాణులు ఇబ్బంది పడుతున్నాయి. ఏంటిది అసలు ఎలా ఆగుతుంది, వీళ్ళ అంతం ఎప్పుడు అని దేవతలు అడిగితే బ్రహ్మదేవుడు వాళ్ళకి ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ దేవతలారా, మీరేమీ భయపడవసరం లేదు, వాళ్ళు చాలా త్వరలోనే అంతం అందుతారు. ఈ సమస్త విశ్వాన్ని కూడా భరించేటటువంటి పరిపాలించేటటువంటి శ్రీ మహావిష్ణువే కపిల మహర్షి రూపంలో అవతరించాడు. ఆ కపిల మహర్షి పాతాళ లోకంలో ఉండి భూభారాన్నంతటినీ కూడా మోస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కోపాగ్నికి గురి అయి ఈ సగర పుత్రులు అతి త్వరలోనే అంతమొందబోతున్నారు. కాబట్టి మీరు భయపడవసరం లేదు, అయినా ఇదంతా ముందే నిర్ణయింపబడింది. ఏమని, భూమి ఈ విధంగా తవ్వబడుతుందని, అలాగే సగర పుత్రులు కూడా అల్పాయుష్కులై మరణిస్తారని కూడా ముందే నిర్ణయింపబడింది. కాబట్టి నిర్ణయింపబడిందే జరుగుతోంది, దీని గురించి మీరు బాధపడిన అవసరం లేదు అని చెప్పి బ్రహ్మదేవుడు వాళ్ళను పంపించేశారు. మరి ఈ సగర పుత్రులు కపిల మహర్షి దగ్గరికి ఎలా వెళ్లారు, అసలు ఏం జరిగిందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.